హాయ్ గాయ్స్, హోప్ అందరూ ఇప్పటికే లోకీ సీజన్ 1 ఎపిసోడ్ 1 చూసేసి ఉంటారు. మేము లోకీ ఎపిసోడ్ 1 బ్రీఫ్ చేసి వీడియో పెట్టాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ వీడియోలో ఈస్టర్ ఎగ్స్ ని రివీల్ చేయబోతున్నాం అండ్ అఫ్ కోర్స్ స్పాయిలర్స్ కూడా ఉన్నాయి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 ఈజ్ లోకీస్ క్యాప్చర్. లోకీని క్యాప్చర్ చేసినప్పుడు హంటర్ B15 దగ్గర మనం ఒక గ్యాడ్జెట్ చూడొచ్చు. ఈ గ్యాడ్జెట్ లో ఎవరు టైమ్ లైన్ ఎంత డీవియేట్ చేశారో, లిమిట్ ఏంటో అన్ని ఉన్నాయి. సో ఫ్యూచర్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇది ఒక ఇంపార్టెంట్ ప్లాట్ రోల్ ప్లే చేస్తుందని నేను అనుకుంటున్నాను. నెంబర్ 2, టైమ్ కీపర్స్. MCU లో ఫస్ట్ టైమ్ కీపర్స్ ఇంట్రొడక్షన్ జరిగింది. టైమ్ కీపర్స్ టైమ్ లైన్స్ ని కాపాడడానికి ఫ్యూచర్ ని పాస్ట్ ని ఎవరు ఆల్టర్ చేయకుండా చూసుకునే దేవుళ్ళు అనమాట. దాని గురించి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంది సెపరేట్ గా. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సిన వాళ్ళు ఆ లింక్ ని క్లిక్ చేయండి. నెంబర్ 3 ఇస్ అన్నోన్ వేరియంట్. మోబియస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అతను ఏదో ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాడు. 1549లో ఫ్రాన్స్ లో టైమ్ లైన్ లో ఎవరు బ్రాంచెస్ క్రియేట్ చేయడం అతనికి 6th కేస్ అనమాట. క్రైమ్ సీన్ లో అమ్మాయిని అడిగితే తను డెవిల్ బొమ్మని చూపిస్తుంది. ఇది మెఫిస్టోనా లేదా క్యాంగ్ ద కాంకరర్ అనేది మనకి తెలియాలి. ఆల్రెడీ క్యాంగ్ హ్యాండ్ మ్యాన్ 3 లో ఇంట్రడ్యూస్ అవబోతున్నాడు. సో క్యాంగ్ ది కాంకరర్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకి క్యాంగ్ ది కాంకరర్ ఎవరంటే ఒక టైం ట్రావెలింగ్ విలన్ అనమాట. 4, డిబి కూపర్. మనకి డిబి కూపర్ ఎవరో తెలిసే ఉంటుంది. డిబి కూపర్ బోయింగ్ 727 ఎయిర్ క్రాఫ్ట్ ని నవంబర్ 24 1971లో హైజాక్ చేసిన ఒక మహాన్ భావుడు. $2,00,000 ని కలెక్ట్ చేసి పారాషూట్ వేసుకుని ప్లేన్ నుండి దూకేశాడు. ఇంతవరకు దొరకలేదు. MCUలో అయితే లోకియే డిబి కూపర్ అనమాట. నెంబర్ 5, ఫ్లాష్ బ్యాక్స్ టు ప్రీవియస్ MCU ఫిల్మ్స్. మనకి ది అవెంజర్స్, థార్ ది డార్క్ వరల్డ్, థార్ రాగ్నరాక్, ఇన్ఫినిటీ వార్ లో నుండి ఇన్సిడెంట్స్ ప్లేజెస్ లోకికి చూపించడం జరుగుతుంది. అతని తల్లి మరణం, అతని తండ్రి మరణం, అతని మరణం, అతని కుటుంబ సభ్యులు అతని ఎంతగా ప్రేమించారు, ఇలాంటి విషయాలు తెలుసుకున్న లోకి ఏడుస్తాడు. ఈ సీన్ నాకు బాగా ఎందుకు నచ్చింది, అంటే లోకి ఈవిల్ నుండి మంచిగా మారడానికి దాదాపు 7 సినిమాలు పట్టింది అనమాట. కానీ ఇక్కడ ఆ 7 సినిమాల రీకాల్స్ ఇవ్వడం వల్ల మనం ఇన్ఫినిటీ వార్ లో ఎలా అయితే మార్పు చెందిన లోకిని చూసామో ఇక్కడ కూడా అలాగే ఒక మార్పు చెందిన లోకిని చూడబోతున్నాం. నెంబర్ 6, ఇన్ఫినిటీ స్టోన్స్. టీవీఏ దగ్గర చాలా ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూశాక ఈ మల్టీవర్స్ లో లోకి స్థానం చాలా చిన్నదని తెలుసుకుంటాడు. అలాగే తను ఈ ప్రపంచంలో ఎంత ఇన్సిగ్నిఫికెంటో తెలుసుకుని ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. నెంబర్ 7, లోకీ 2. ఇంకో లోకీని మోబియస్ టీమ్ వెతుకుతున్నట్టు మోబియస్ లోకీకి చెప్తాడు. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియాలి. వండర్ విజన్ లో కూడా విలన్ ఎవరో మనకి లాస్ట్ 2 ఎపిసోడ్స్ వరకు దాచించారు. అందరు గెస్ చేశారనుకోండి, కానీ దాచించారు. మేబీ లోకీకి కూడా సేమ్ ట్రీట్మెంటే ఉండొచ్చు. నాకు తెలిసి విలన్ ఎవరో ముందే చెప్పడం అనేది ఒక ఫూలిష్ మూవ్. అంత ఫూలిష్ మూవ్ మార్వెల్ వేయదని అనుకుంటున్నాను నేను. నెంబర్ 8, ఒక అన్నోన్ డివైస్. ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి మనకి ఒక మిస్టీరియస్ ఫిగర్ మైన్యూట్ మ్యాన్ ని చంపడం చూపిస్తారు. డైలాగ్స్ జాగ్రత్తగా గమనిస్తే డివైస్ 3rd millennium నుండి వచ్చిందని ఒకరు అంటారు. అంటే 30th century అనమాట. సో అన్ని ఆధారాలు క్యాంగ్ ది కాంకరర్ వైపు చూపిస్తున్నాయి. ఈ మిస్టీరియస్ ఫిగర్ అసలు నిజంగా లోకియేనా, లేకపోతే క్యాంగ్ ది కాంకరరా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనేది మనం ఫ్యూచర్ ఎపిసోడ్ లో తెలుసుకోవాలి. సో దాట్స్ ఇట్ ఫర్ స్పాయిలర్స్. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి అంత ఎక్కువ స్పాయిలర్స్ లేవు. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ వర్ణించి ఐ డోంట్ వాంట్ డ్రాగ్ దాట్. సో నేను నోటీస్ చేసిన ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్ ఇవి. సో దాట్స్ ఇట్. లోకీ ఎపిసోడ్ ని బ్రీఫ్ చేసిన వీడియో ఛానల్లో ఉంది. అలాగే టీవీఏ ఎక్స్ప్లెనేషన్ కూడా ఛానల్లో ఉంది. సో యూ కెన్ ఆల్సో చెక్ దెమ్ అవుట్. ఇక బ్రేక్ డౌన్ లోకి వెళ్తే అవెంజర్స్ ఎండ్ గేమ్ లో మనం చూసిన లోకి ఎస్కేప్ సీన్ నుండి స్టార్ట్ అవుతుంది. టెజరాక్ ని తీసుకుని లోకి ఇంకో డైమెన్షన్ లోకి వెళ్తాడు. అక్కడ టైమ్ వేరియన్స్ అథారిటీస్ లోకీని అరెస్ట్ చేసి టెజరాక్ ని సీల్ చేస్తారు. లోకి ఎన్నిసార్లు ఎస్కేప్ అవుదాం అని చూసినా వాళ్ళ టెక్నాలజీతో అతన్ని పట్టుకుంటా ఉంటారు. లోకి చేత డాక్యుమెంట్ సైన్ చేయించి అతను రోబోటా కాదా అని టెస్ట్ చేయించి ఒక టికెట్ ఇస్తారు. అక్కడ మల్టిపుల్ టైమ్ లైన్స్ మీద ఒక యానిమేటెడ్ కార్టూన్ చూపిస్తారు. టైమ్ కీపర్స్ అంటే ఏంటో వివరిస్తారు. టైమ్ కీపర్స్ ఫ్లో ఆఫ్ టైమ్ ని కరెక్ట్ గా ఉంచడానికి చూస్తారు. ఎవరైనా టైమ్ లైన్ నుండి దారి తప్పితే వాళ్ళని పట్టుకొని టైమ్ లైన్ సరిచేస్తారు. వీళ్ళనే టైమ్ వేరియంట్ అథారిటీస్ అని పిలుస్తారు. ఎవరైతే ఈ టైమ్ లైన్ ని బ్రేక్ చేస్తారో వాళ్ళని వేరియంట్స్ అని పిలుస్తారు. వాళ్ళకి పనిష్మెంట్ ని ఇస్తారు. ఇంతలో మనకి మోబియస్ ఎం మోబియస్ ఒక కేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అతన్ని ఒక టైమ్ వేరియన్స్ ఆఫీసర్ విజిట్ అవుతాడు. అతనికి లోకీ ఫైల్ ని ఇస్తాడు. లోకీని జడ్జ్మెంట్ కి పిలుస్తారు. లోకీ తన తప్పు ఏం లేదని, అవెంజర్స్ టైమ్ ట్రావెల్ చేయడం వల్ల టైమ్ లైన్ బ్రేక్ అయిందని వివరణ ఇవ్వగా జడ్జ్ తన ప్లీని కొట్టిపాడేస్తుంది. లోకి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు తన పవర్స్ యూజ్ చేస్తూ. నవ్వులు పాలవుతాడు. టీవీఏలో మ్యాజిక్ పవర్స్ పనిచేయవని జడ్జ్ చెప్తుంది. జడ్జ్ లోకీని రీసెట్కి పంపుతుంది. ఇంతలో మోబియస్ వస్తాడు. జడ్జ్తో లోకీని విడిపించుకొని తీసుకెళ్లడం గురించి చెప్తాడు. జడ్జ్ ఒప్పుకుంటుంది. టీవీఏలో టైం డిఫరెంట్గా పనిచేస్తుందని ఏజెంట్ మోబియస్ లోకీకి చెప్తాడు. లోకీని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. లోకీ చంపడానికి ప్రయత్నించగా మళ్ళీ ఫస్ట్ టైం ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేశారో అదే టెక్నాలజీ యూజ్ చేసి లోకీని అడ్డుకుంటారు. లోకీని ఇంటరాగేట్ చేస్తాడు మోబియస్. అతన్ని విడిచిపెడితే ఏం చేస్తాడో, అతని మోటివ్స్ అండ్ ఎయిమ్స్ ఏంటో కనుక్కుంటాడు. లోకీకి అవెంజర్స్ టవర్లో జరిగిన ఇన్సిడెంట్ని ప్రొజెక్షన్ వేసి చూపిస్తాడు.
కౌల్సన్ ని చంపడం చూపిస్తారు. బై ద వే, ఎంసీయూ టైమ్ లైన్ లో కౌల్సన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. ది అవెంజర్స్ మూవీలో లోకి ఒక సెనేటర్ ఐబాల్ పేగడం చూపిస్తారు. హిస్టరీలో లోకి చేసిన మిస్చీవస్ పనులన్నీ చూపిస్తారు. ఏరోప్లేన్ లో బాంబు ఉందని చెప్పి ఫ్లైట్ అటెండెంట్ ని మోసం చేసి ప్రాంక్ చేయడం, తీరా చూస్తే అతని డీబీ కాపర్ అని రివీల్ చేస్తారు. బై ద వే, డీబీ కాపర్ అనే వ్యక్తి 1971 లో ఒక ప్లేన్ హైజాకర్ అనమాట. ఇంతవరకు ఎవరు అతన్ని పట్టుకోలేదు. సో ఇక్కడ అది జస్ట్ ఒక జోక్ గా ప్లే చేశారు, లోకియే డీబీ కాపర్ అని. లోకి టీవీ అని ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడు. తర్వాత ఏజెంట్ మోబియస్ అతని లైఫ్ లో ఈవెంట్స్ చూపిస్తాడు. థార్ ది డార్క్ వరల్డ్ ఈవెంట్స్ చూపిస్తాడు. లోకి వాళ్ళ మదర్ ఫ్రీదాతో మాట్లాడడం, తను చనిపోవడం, తన వల్లే తన తల్లి చనిపోయిందన్న నిజం ఒప్పుకోలేక లోకి మోబియస్ ని అటాక్ చేస్తాడు. కానీ మోబియస్ ఎదుర్కొని అతనికి నీతి వాక్యాలు చెప్తాడు. ఒక అథారిటీ వచ్చి మోబియస్ ని తీసుకెళ్తుంది, లోకితో మాట్లాడడం తప్పంటుంది. మోబియస్ లోకితో మాట్లాడడానికి రూమ్కి వెళ్ళగా లోకి ఎస్కేప్ అవుతాడు. మోబియస్ ఆఫీసర్స్ని వేసుకొని వెతుకుతాడు. ఇంతలో లోకి మనం ఫస్ట్లో చూసిన కేసీని హెల్ప్ అడుగుతాడు. డెజరాక్ట్ని తీసుకుంటాడు. అక్కడ ఇన్ఫినిటీ స్టోన్స్ని చూస్తాడు. కేసీ డస్క్లో ఇన్ఫినిటీ స్టోన్స్ని చూస్తాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ వాళ్ళకి చాలా వస్తాయని, కొంతమంది అయితే పేపర్ వెయిట్గా యూజ్ చేస్తారని చెప్తాడు. ఇది వినగానే నాకు మైండ్ బ్లాక్ అయి నవ్వొచ్చింది. ఎందుకంటే గత 12 ఏళ్ళుగా ఇన్ఫినిటీ స్టోన్స్ ఎంత ఇంపార్టెంటో మనం ఎంసీయూలో చూసాం. ఈ టీవీలో అది ఒక జోక్ అయిపోయింది. ఆఫీసర్స్ అటాక్ చేయకముందే లోకి మాయమైపోతాడు. ప్రొజెక్షన్ రూమ్లో ప్రత్యక్షం అవుతాడు. తన లైఫ్ని రివైండ్ అండ్ ఫార్వర్డ్ చేసుకొని చూస్తాడు. బాధతో ఏడుస్తూ తనంటే తన ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఇష్టమో గ్రహిస్తాడు. మనకి థార్ ది డార్క్ వరల్డ్, థార్ రాగ్నరాక్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. థానోస్ తనని చంపడం చూసి భయపడతాడు లోకి. ఇంతలో హంటర్ B-15 రూమ్లోకి వస్తుంది. ఆమె మీదకి తన మెడకి ఉన్న టెక్నాలజీ వేస్తాడు లోకి. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాడు లోకి. హంటర్ B-15 ఇంకొక చోట ప్రత్యక్షం అవుతుంది. ఏజెంట్ మోబియస్ లోకిని కనబడతాడు అదే రూమ్ లో. లోకి తనకి మనుషుల్ని టార్చర్ చేయడం అన్నా చంపడం అన్నా ఇష్టం లేదని చెప్తాడు. అదొక ఇల్యూజన్ అని చెప్తాడు. టీవీలో తన ఆటలు ఆడవని గ్రహిస్తాడు లోకి. ఏజెంట్ మోబియస్ లోకికి తన సహాయం కావాలని చెప్తాడు. ఎవరో టైమ్ డీవియన్ వేరియంట్ తన మనుషుల్ని చంపేస్తున్నారని చెప్తాడు మోబియస్. అది ఎవరో కాదు, లోకి అని చెప్తాడు. మనకి 1858 ఓక్లహామాలో లోకి మైన్యూట్ మెన్ ని చంపడం చూపిస్తారు. అంతటితో episode 1 ఎండ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా అద్భుతమైన కంటెంట్ మీకు మా ఛానల్లో దొరుకుతుంది. పిచ్ మీటింగ్స్, మూవీ రివ్యూస్, మూవీ ఎక్స్ప్లెనేషన్స్, టీవీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్, సెక్స్ ఎడ్యుకేషన్, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీస్, ట్యూటోరియల్స్ అన్నిటినీ ఈ ఛానల్లో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో కింద మా కామెంట్స్లో తెలియజేస్తే మేము ఆ వీడియోని కానీ ఆ కేటగిరీని కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో డూ చెక్అవుట్ అవర్ ఛానల్ ఫర్ మోర్. Thank you.